हरिः ओम् श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानन्द तीर्थ भगवत् पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोखिल ज्ञान मतध्वान्त दिवाकरः जगत्यमित सद्ज्ञान सुख शक्ति पयो निधिः कल्याणाद्भुत गात्रार्य कामितार्थ प्रदायिने श्रीमद् वेंकटनाथार्य श्रीनिवासार्यते नमः व्यासार्य भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार शुद्ध विद्यार मध्वार च नमो नमः लौमिन्यार सुधाधिकर्जर मुनीन् श्रीपादराट् सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धि विहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तम गुरून् वैदग्ध्यवारां निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद् वर्ष पूजकान् सत्य प्रमोद तीर्थार्यान् नौमिन्यार सुधारतान् बन्धुस्त्वं गुरुरिष्ट दैवतमिति त्वत्पाद पंकेरुहं प्राप्तं मां परिपाल रेति सततं याचे निबद्धांजलिः चित्तं मद्गुण दोष चिंतन विधौ नूनं मनांग मा कृताः श्री सत्यात्म गुरो त्वदंघ्रयुगलं भित्वा न मे सद्गतिः विद्यापीठ विधातारं विद्यावारिधि चंदिरं विद्यार्थी वत्सलं वंदे महामहिम सद्गुरुं लक्ष्मी सहायश्चतुराननादि सवर्ग वर्गैः जगतां शिवाय संप्रार्थ्यमानो रघुवंशरत्नं लोकाभिरामं वपुराददेयः अपारिजातो यख्यातो द्वेषदोष विवर्जनात् इष्टदानात् पारिजातं वंदे सत्यनिधिं मुदे अनधीत्य महाभाष्यं व्याख्यातं यदनुग्रहात् वंदे तं विधिना सत्यनिधिं सज्ञानसिद्धरे स्वस्त्यस्तु हरिः ओम् हरिः ओम् हरिः ओम् विद्याधीश तीर्थ श्रीपादुल वारी అనుగ్రహంతో పురుషోత్తమాచార్యుల వారికి సంతానం కలిగింది. రామచంద్ర స్వామి దయ వల్ల విశిష్టమైన జ్ఞానాన్ని వారు పొందుతారు అని విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారే స్వప్నంలో ఆదేశించారు. కాబట్టి పుట్టిన ఆ తనయునికి రఘునాథ రఘునాథ అని నామకరణం చేశారు. మూల రామచంద్ర అలాగే దిగ్విజయ రామచంద్ర వంశ రామచంద్ర ప్రతిమలను వారు ఇక ముందు పూజిస్తారు కాబట్టి ఈ పేరు సార్థకమైనదని దేవతలందరూ కూడా భావించారు. వారు ఆ రఘునాథాచార్యుల వారు రఘునాథ ఆ బాలకుడు ఎలా ఉండేవాడు, బాల్యంలో ఎలాంటి లీలలను చూపారు, ఆ విషయాన్ని కవివరణ్యుల వారు వర్ణిస్తూ ఉన్నారు. ముగ్ధేన బాలస్య ముఖోద్గతేన మాధుర్యధుర్యేణ సుభాషితేన సుధా నిరస్తావ సుధాం విహాయ నాకే విలీనేతి జనో విజగ్నే. కాస్త పెరిగారు, మాట్లాడుతూ ఉన్నారు వారు రఘునాథుల వారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా సరిగ్గా మాటలాడటం వారికి రావడం లేదు. అలాంటి బాల్యంలో వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వారి అద్భుతమైన ఆ సుభాషితాలను విన్న ప్రజలందరూ కూడా ఏంటి ఈ వయసులో ఈ చిన్న వయసులో ఈ బాల్యంలో ఇలాంటి మంచి మంచి మాటలాడటమా, ఎంత అరుదు ఇది, ఎంత అద్భుతమిది అనుకున్నారట. అన్ని రోజుల వరకు అమృతము భూలోకంలో ఎందుకు లేదా అని పరితపించిపోయేవారట ప్రజలందరూ కూడా. సుధారసం లాంటి వీరి మాటలను వింటూ ఉంటే, సుభాషితాలను వింటూ ఉంటే, ఓహో వీరి సుభాషితములోని ఆ స్వాదుత్వాన్ని గమనించి ఇక్కడ ఉండలేక ఉండటం చేత కాక సుధ అంటే అమృతం స్వర్గానికి పలాయనం చేసిందో ఏమో అని కవివరణ్యుల వారు వర్ణిస్తూ ఉన్నారు. అంత అద్భుతమైన సుభాషితాలు వీరి నోట వచ్చేవట. ఆ మాటలను విని చాలా సంతోషపడేవారట ప్రజలందరూ కూడా. వారి మాటలను వినడానికి ప్రతిరోజు అక్కడికి వచ్చేవారట, వారి మాటలను విని తరించి వెళ్ళిపోయేవారట అలాంటి మహానుభావులు రఘునాథుల వారు. అలా క్రమంగా వారి మాటలు పెరిగాయి. అద్భుతమైన తమ ప్రతిభను వారు చూపుతూ ఉన్నారు. నకేవలం తస్య శిశోర్ మనోజ్ఞం రూపం సువర్ణోజ్వలమాభభాషే క్రమేణ కాలే సుధజాపి సిక్తం సూక్తం సువర్ణోజ్వలమాభభాషే. వారి రూపం మాత్రమే సువర్ణంలా అంటే బంగారంలా అలరారు అలరారింది అని కాదు, వారి మాటలు కూడా సువర్ణ
మంచి మంచి వర్ణాలతో వారి మాటలు అలరారుతూ ఉన్నాయి, పరిశోభిస్తూ ఉన్నాయి. అలాంటి అద్భుతమైన మాటలను వారు ఆడుతూ ఉన్నారు. చిన్నప్పుడేనే వారి మాటలో సాహిత్యంగా ఓ కావ్యంగా, వారు మాట్లాడితేనే ఒక సాహిత్యం ఒక కావ్యంలా అనిపించేదట. అలా అద్భుతంగా మాట్లాడేవారు మహానుభావులు ఆ రఘునాథుల వారు. వీరి ఇలాంటి ప్రతిభను కన్న తరువాత తండ్రి అనుకున్నారు, చిన్న వయసులోనే 5 సంవత్సరంలోనే వారికి బ్రహ్మోపదేశం చేయాలి, వారికి ఉపనయనం చేయాలని ఆలోచించారు. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు కాబట్టి వారు వేద విద్యను అధ్యయనం చేయాలి, సమస్త విద్యలను వారు అధ్యయనం చేయాలి అనే ఉద్దేశంతో తండ్రి వారికి ఉపనయనం చేయాలని సంకల్పించుకున్నారు. బ్రాహ్మణులకు వసంతకాలంలో వసంత ఋతువులో ఉపనయనం చేయాలని శాస్త్రం చెబుతుంది. ప్రశస్తమైన కాలం అది అని అంటుంది కాబట్టి వసంత ఋతువు కోసం, మంచి ముహూర్తం కోసం ఆ పురుషోత్తమాచార్యుల వారు ఎదురు చూస్తూ ఉన్నారు. రానే వచ్చింది వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో మంచి ముహూర్తాన్ని వారు గమనించి ఆ ముహూర్తంలో ఆ రఘునాథుల వారికి ఉపనయనం చేస్తూ ఉన్నారు. సంప్రాప్తమాలక్ష్య వసంతకాలం, ద్విజన్మతా యోగ్య దశంచ బాలం, నిధార్య కార్యం పురుషోత్తమర్య మహం మహంతం ముహురం వతిష్ఠత. వసంతకాలం సంప్రాప్తమయ్యింది. అంతేకాక ఆ రఘునాథుల వారికి ఉపనయనం చేసే వయస్సు కూడా ఆసన్నమయ్యింది. ఈ రెండూ ఉన్నాయి కనుక ఇక ఉపనయనం చేయాలని తీర్మానించి ఆ మహోత్సవాన్ని చేయడానికి నిర్ధారణ చేసుకున్నారు. అందుకోసం బంధువులను, బాంధవులను, ఇరుగు పొరుగు వారిని, దూరంలో ఉన్న విద్వాంసులను అందరినీ ఆహ్వానించారు. అందరూ రావాలి, ఆశీర్వదించాలి, జ్ఞానవాన్ భవ అని అనాలి, గురుభక్తో భవ, విష్ణుభక్తో భవ, విష్ణుప్రియో భవ, అగ్నారాధన సంపన్నో భవ అని వారందరూ కూడా ఆశీర్వదించాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్య పరినిష్ఠితో భవ అని ఆశీర్వదించాలి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ ధర్మాలను చేయాలో అలాంటి ధర్మాలను అనుష్ఠానం చేయాలి అని ఆశీర్వదించాలి. ఆ పెద్దల ఆశీర్వాదం అది వ్యర్థం కాదు, ఏ రోజు కూడా వ్యర్థం కాదు, అదే నిజమైన సార్థకమైనది. కనుక ఆ విద్వాంసులను, పెద్దవారినందరినీ కూడా పిలిచి వారి ఆశీర్వాదాన్ని ఇప్పించడానికి, వారి ఆశీర్వాదంతో నా కొడుకు అలరారాలి, వన్నెకెక్కాలి అనే ఉద్దేశంతో అందరినీ పిలిచి ఆ ఉపనయన మహోత్సవాన్ని వారు చేస్తూ ఉన్నారు. విద్యా సదాచార తపో నిసర్గాన్ దిగ్భ్యః సమానీయ సబంధువర్గాన్ శ్రియో మహత్యాశ్చ వదాన్యతాయాః సమం సుతస్యాభ్యుదయం వితేనే. ఆ సందర్భంలో తమ సంపదకు అనుగుణంగా ఏ విధమైన విద్య సాఠ్యాన్ని చూపకుండా అత్యద్భుతమైన దానం చేశారట. దానం చేసి అందరినీ సంతృప్తిపరచి వారితో ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నారు. ఇదే మేము సంపాదించుకోవాల్సిన సంపద. బ్రాహ్మణుల, విద్వాంసుల ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం నిరంతరం మాకు తోడుగా ఉండాలని ఆ పురుషోత్తమాచార్యుల వారు వారిని అందరినీ కూడా ప్రార్థించారు. ఇలా ఉపనయన మహోత్సవం చాలా అద్భుతంగా వారికి జరిగింది. ముదోపనిన్యే తనయం నయజ్ఞ లగ్నే ప్రశస్తే పురుషోత్తమార్య. ప్రశస్తమైన లగ్నంలో ఆ రఘునాథుల వారికి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత ఏం జరిగింది? ఎంతో అద్భుతంగా కవివరణ్యుల వారు ఆ విషయాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. గమనించాలి, తేనోపనీతం నితరం చకాశే సూనో స్వభావోజ్వలమేవ రూపం నిసర్గ సంసిద్ధ సమర్థ రోచిహి షాణేన మాణిక్యమివాభివృష్టం. తండ్రి యొక్క ఉపకారం ఎంతగా కొడుకులకు ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంలో యద్యపి రఘునాథుల వారు పుట్టుకతోనే ప్రభ కలవారు, ప్రభావం కలవారు, ప్రతిభ కలవారు, విశిష్టమైన కాంతి సంపన్నులైన వారు, స్వాభావికంగానే కాంతి సంపన్నులైన వారు ఆ రఘునాథుల వారు. అయినా కూడా తండ్రి ఉపనయనం చేస్తూ ఉంటే వారిలోని ఆ కాంతి ద్విగుణితమయ్యిందట, వారిలోని ఆ కాంతి మరింత సమృద్ధమయ్యిందట. చూడండి ఎలాంటి ఉపకారాన్ని తండ్రి మనకు చేస్తారు. ఉపనయనం చేయడం, ఆ సంస్కారంతో సంస్కృతులుగా మనల్ని చేయడం ఎంత అద్భుతమైన ఉపకారమో ఇది. ఈ ఉపకారానికి ప్రతిగా ఏమైనా ఇవ్వగలమా, ఇచ్చుకోగలమా మనం? అసలు మాకు ఉపనయనం చెయ్యకపోతే చెయ్యాలని ఎందుకనుకోవాలి?
ఇంతగా విత్తవ్యయం చేసి ఉపనయనం చేయాలా? లేదే ఉపనయనం చేయడానికి ఎన్నెన్నో వ్రతాలు చేయాలట. ఆ వ్రతాలను అన్నిటినీ చేశారు పురుషోత్తమాచార్యుల వారు. వ్రతాలను చేయడం మాత్రమే కాదు, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించడానికి గాయత్రీ మంత్రాన్ని కూడా ప్రత్యేకంగా జపించారట. అలా గాయత్రీ మంత్రాన్ని విశిష్టమైన రీతిలో జపించి చిత్ర విచిత్రమైన వ్రత నియమాలను చేసి ఆ ఉపనయన మహోత్సవం చేసినప్పుడు మళ్ళీ ఆ ఉపనయన మహోత్సవంలోని తంతువులు ఏవైతే ఉన్నాయో, మంత్రాలు ఏవైతే ఉన్నాయో, శ్రద్ధగా ఆ మంత్రార్థాలను చింతిస్తూ ఆ తంతువులపైన గౌరవంతో, అభిమానంతో, ఆదరంతో, శ్రద్ధతో ఆ ఉపనయన మహోత్సవాన్ని వారు చేశారు. అలాంటి సంస్కారం మాకు కలిగేలా మా తండ్రులు చేస్తారు. ఎంత ఉపకారమో ఇది. కనుక ఆ మాటను చెబుతూ ఉన్నారు, తేనోపనీతం నితరం చకాశే. తండ్రి మనకేం చేశాడు? డబ్బిచ్చాడా, ఐశ్వర్యమిచ్చాడా అని మనం అనుకుంటాం. కానీ ఇంతకన్నా గొప్ప ఐశ్వర్యం అనేది ఉందా? బ్రహ్మోపదేశానికి మిగులైన ఐశ్వర్యం ఉందా? అలాంటి బ్రహ్మోపదేశాన్ని చేసిన, గాయత్రి ఉపదేశాన్ని చేసిన మహానుభావులు గురువరేణ్యులు తండ్రి. అలా తండ్రి ఆ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిన తరువాత వారి తేజస్సు ఇనుమడించిందట. ఇంత ఉపకారాన్ని తండ్రి చేస్తాడనే విషయాన్ని ఎంత చక్కగా బోధిస్తూ ఉన్నారో మనం ఆ విషయాన్ని గమనించాలి. ఎలా ఓ మణి స్వాభావికంగానే అది అందులో ప్రకాశం ఉంటుంది, అయినా కూడా ఆ రాతికి స్పర్శ చేసినప్పుడు ఎలా ఆ మణిలోని ఆ ప్రకాశం మరింత అధికమవుతుందో, అలాగే సానబెట్టినప్పుడు ఎలా ఆ మణిలోని ప్రకాశం మరింత అధికమవుతుందో, అలాగే ఉపనయనం చేయడం అంటే సానబెట్టడం అని అర్థం. అలా ఆ మహానుభావులైన రఘునాథుల వారి ప్రకాశం మరింత అధికమయ్యింది, ఆ వర్చస్సు ఆ తేజస్సు మరింత అధికమయ్యింది ఉపనయనంతో. అలాంటి మహానుభావులు అలా ఉపనయన మహోత్సవాన్ని జరిపించుకున్నారు. ఉపనయన మహోత్సవాన్ని జరిపించుకుని అద్భుతమైన ప్రకాశాన్ని వారు పొందారు. ఇలా ఈ ఉపనయన సంస్కారంతో ఈ 4వ సర్గాన్ని ఇక్కడికి ముక్తారం చేస్తూ ఉన్నారు. సద్విద్యా గురు సత్యనాథ యతిరాట్ శ్రీపాద సంసేవన ప్రోద్యత్ పండితరాజ శబ్ద బిరుదహాయ శ్రీనివాస కవి తస్య శ్రీ రఘునాథ కీర్తన సుధా స్వాదైక వృత్తే కృతౌ కావ్యే సత్యనిధీయ చారుచరితే సర్గశ్చతుర్థోభవత్. ఇక 5వ సర్గములో వారు వేదాంత విద్యను ఎలా అభ్యాసం చేశారు అనే విషయాన్ని వర్ణిస్తూ ఉన్నారు. వేదశాస్త్రమధిగంతుముదారం తం వటుం పటుధియం ప్రసమీక్ష బాలకైర్ గురుకులే సహకైశ్చిత శోధ్యవాసరత విప్రవరేణ్యః. పురుషోత్తమాచార్యుల వారు పేరుకు మాత్రమే పురుషోత్తములు కాదు, విప్రవరేణ్యులు. వారు విప్రవరేణ్యులు. ఇలా విప్రవరేణ్యులని వారికి వారే షహభాష్ అనిపించుకున్నారని కాదు, విప్రవరేణ్యు అందరూ కూడా కితాబిచ్చారు వారికి, అందరూ కూడా వారిని అలా స్తుతించారు. వారు చేసిన చేస్తూ ఉన్న సత్కర్మలు, వారిలోని విద్య, వాటిని గమనించి విప్రవరేణ్యులు అని ప్రజలందరూ కూడా, లోకమంతా వారిని సంబోధించింది, వారిని స్తుతించింది. అలాంటి విప్రవరేణ్యులు వారు గనుక ఉపనయనం చేసి ఏం చేశారా తర్వాత, ఉపనయనం అంటే ఏంటి, గురువుల దగ్గరికి తీసుకుని వెళ్ళి విడిచిపెట్టడం అని అర్థం. వారు గురుకులంలో నివాసం చేయాలి అప్పటి నుంచి, కనుక నేను ఉపనయనం చేశాను కాబట్టి ఇకపైన గురుకులంలో తను నివాసం చేయాలనే ఉద్దేశంతో, అది కూడా ఒక ధర్మం, గురుకులంలో నివసించడం కూడా ఒక ధర్మం, కనుక ఆ ధర్మాన్ని తను పాలించాలి. బ్రహ్మచారి గురుకులంలో నివసించడం ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని తను పాలించాలి కాబట్టి గురుకులంలో తనను విడిచిపెట్టారు. గురుకులంలో తోటి విద్యార్థులతో విద్యలన్నిటినీ కూడా తను సంపాదించుకుంటూ ఉన్నాడు ఆ బాలకుడు పురుషోత్తమాచార్యుల వారు. ఉపనయనం జరిగింది కాబట్టి వారిని పురుషోత్తమాచార్య అని పిలవడంలో తప్పుందా? లేదే. అలాంటి ఆ రఘునాథాచార్యుల వారు మరి ఆ గురుకులంలో తోటి విద్యార్థులతో పాటు విద్యలన్నిటినీ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. బాలకోపి వయసాస గురుణాం విస్మయం విరచయన్ సహలీలం అగ్రహిష్ట సకలానపి వేదాన్ ఈశ్వరేషు నవయోహి నిదానం. గురువుల వారు ఉపదేశిస్తూ ఉంటే ఒకసారి వారికి చెబితే చాలట, ఇక అది కంఠస్థమవుతుందట. ఎలాంటి వేద విద్య అయినా, ఎలాంటి ఉపనిషద్ విద్య అయినా ఒకసారి వింటే చాలు, అది అలాగే ఆ మనసులో దృఢమవుతుందట.
ఏకసంథాగ్రాహి అని మనం అంటాం. విషయాలను మాత్రమే కాదు ఇలాంటి మంత్రాలను కూడా ఒకేసారి విన్నంత మాత్రాన గ్రహించగల స్తోమత సామర్థ్యం ప్రతిభ ఆ రఘునాథాచార్యులలో ఉంది. దాన్ని గమనించారు గురువుల వారు. చాలా ఆశ్చర్యమనిపించింది. ఇదేంటి, ఇన్ని సంవత్సరాల వరకు నేనందరికో విద్యను బోధించాను, విద్వాంసులను చేశాను, కానీ ఏ రోజు ఇలాంటి విద్యార్థి నాకు ఎదురు పడలేదే, ఎదురవ్వలేదే, ఇలాంటి ప్రతిభ నాకు ఎదురు పడలేదే. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కాబట్టి ఇలాంటి మహానుభావులు నాకు శిష్యులుగా లభించారని, వాస్తవికంగా వారు శిష్యులా, నేను శిష్యున్నా అని ఆశ్చర్యపోయారట గురువరణ్యుల వారు. అదేంటి అంత చిన్న వయసులో ఇలాంటి విద్యలు అబ్బడం ఎలా అని ప్రశ్నిస్తే, ఈశ్వరేషు నవయోహి నిదానం, సమర్థులైన వారిలో మనం వయసును చూడకూడదట. తేజసాంహీన వయః పరీక్షతే, తేజస్సులు ఎవరైతే ఉంటారో వారిలో వయసును మనం గమనించకూడదట. ఓ వయసు కాలేదు కనుక వారిలో పాండిత్యం లేదు అని తీర్మానించుకోవడం కాదు. సమర్థులైన వారిలో వయసుకు సంబంధం లేదు. వయసుకు సంబంధం లేకుండానే వారిలో ఈ విధమైన జ్ఞానం, ఈ విధమైన ప్రకాశం, ప్రతిభ వారిలో ఉంటుంది. ఈశ్వరులు కాబట్టి, మహాసమర్థులు కాబట్టి రఘునాథాచార్యుల వారు అలా ఏకసంథాగ్రాహి అయి వేద విద్యలనన్నిటినీ కూడా అధ్యయనం చేసుకున్నారు. లబ్ధ విద్యమనవద్య గుణాడ్యం పుత్రమంకమతిరోప్య పితాతం అభ్యషించత జలైర్నయనోత్థై ప్రాప్తరాజ్యమివ వైదిక లక్ష్మ్యా. ఓ రోజు రఘునాథాచార్యుల వారు ఇంటికొచ్చారు. ఇంటికొచ్చినప్పుడు తొడపైన కూర్చోబెట్టుకున్నారట, ప్రేమ తండ్రికి, పురుషోత్తమాచార్యుల వారికి తొడపైన కూర్చోబెట్టుకుని, నాన్న ఇన్ని రోజుల వరకు గురుకులంలో ఏం చదివావు చెప్పవు అని అంటే, హిరణ్యకశిపు కూడా ప్రహ్లాదునికి ఇలా అడుగుతాడు, కానీ ఇక్కడ పురుషోత్తమాచార్యుల వారు భగవద్భక్తులు. భగవద్భక్తులైన ఆ పురుషోత్తమాచార్యుల వారు రఘునాథాచార్యుల వారిని తొడపైన కూర్చోబెట్టుకొని ప్రేమతో అధ్యయనం చేసింది చెప్పవు అంటే వేదాలను చెప్పడానికి ప్రారంభించారట. వారు నేర్చుకున్న ఆ విద్యలను గమనించి విస్తుపోయారట పురుషోత్తమాచార్యుల వారే. పురుషోత్తమాచార్యుల వారి పాండిత్యం ఎలాంటిది మీరు విన్నారు. 14 విద్యలలో ఆరితేరిన మహానుభావులు వాళ్ళు. వారు అనుకున్నారట, ఈ వయసులో వీరికి ఇప్పుడు, ఈ రఘునాథునికి ఇప్పుడే వయసుందో, ఈ వయసులో నాకు ఇన్ని విద్యలుండేవా అసలు లేదే, తండ్రిని మించిన తనయుడైపోయాడే అని తనే ఉద్గారం చేశారట మహానుభావులైన పురుషోత్తమాచార్యుల వారు. కళ్ళల్లో నీళ్లు ధారాకారంగా వస్తూ ఉన్నాయట. ఆ నీళ్లు ఆ బాలకుని తలపైన, శిరసు పైన పడుతూ ఉంటే కవివరణ్యుల వారు చాలా సుందరమైన చిత్రాన్ని ఇక్కడ చిత్రీకరిస్తూ ఉన్నారు. ప్రాప్త రాజ్యమివ వైదిక లక్ష్మ్య, వైదిక లక్ష్మిని, వైదిక సంపదను, ఏంటది జ్ఞానం, ఇలాంటి వైదిక సంపదను సంపాదించుకున్న వారిని అభిషేకం చేయాలే, వారికో సామ్రాజ్యాన్ని ఇవ్వాలో, సామ్రాజ్యంలో అభిషేకం చేయాలే. అలా ఈ వైదిక సామ్రాజ్యాన్ని సంపాదించుకున్న వీరికి అభిషేకం చేస్తే అది నిజమైన సామ్రాజ్యం అవుతుంది, నిజంగా తను రాజవుతాడనే భావన తనకొచ్చిందేమో. కళ్ళ వెంబడి రాలుతూ ఉన్న నీళ్లతో, నీళ్లు కావవి ఆనందాశ్రువులు కనుక అది తీర్థరూపమైనవి, తీర్థం లాంటి ఆ జలాలతో తన శిరసును అభిషేకం చేస్తూ ఉన్నారు. అలా అభిషేకం చేసి చాలా సంతోషంతో భగవంతుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తూ ఉన్నారట. తను విచిత్రమైన, అత్యద్భుతమైన రీతిలో తన విద్యను సంపాదించుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆ తర్వాత ఆ బాలకుడు, బాలకేన సమధీత షడంగేన శ్రవేణ పురుషోత్తమవర్య వాసుదేవ విదిశోకిల వేత్తు గౌరవం సమతనోదధి శాస్త్రం. ఆ తరువాత సమధీత షడంగేన, 6 అంగాలను అధ్యయనం చేశారట మహానుభావులైన పురుషోత్తమాచార్యుల వారు. 6 అంగాలు, ఈ మొదటే మనం విన్నాం, శిక్షాది షడంగాలను అధ్యయనం చేశారు చిన్ని వయసులో. కనుక వీరిని మరో ఘన విద్వాంసుల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని ఆలోచించిన తండ్రి పురుషోత్తమాచార్యుల వారు, కుంభారి వాసుదేవాచార్య అనే శాస్త్రజ్ఞులు, అత్యద్భుతమైన విద్వాంసులు, ఆ విద్వాంసుల వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి తమ తనయుణ్ణి సమర్పించుకున్నారట. యద్యపి 14 విద్యలలో ఆరితేరిన వారు పురుషోత్తమాచార్యుల వారు, అయినా కూడా మరొకరి దగ్గరికి వెళితే ఆ విద్య చాలా అద్భుతంగా
నెలకొంటుంది అనే ఉద్దేశంతో ఆ కుంభారి వాసుదేవాచార్యుల వారి దగ్గరికి తీసుకుని వెళ్లారు. అక్కడ విడిచిపెట్టారు. ఇక వారి అధ్యయనం ఎంత అద్భుతంగా సాగిందంటే ఆ అధ్యయనం గురించి తెలుసుకోవడం మనకు సాధ్యం కాదు. ఇక అలా అధ్యయనం చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? మొట్టమొదట వ్యాకరణ విద్యను ఎలా ఆపోషణ పట్టారు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. సర్పరాజముఖరాజి వినిర్యద్ భాష్యముత్థిత వార్తిక సూత్రం సోంతరంగ పర కృత్రిమ నిత్యన్యాయదంతురమశేషమపాఠీత. వ్యాకరణానికి మహాభాష్యం అనే ఒక వ్యాఖ్యానం. ఆ మహాభాష్యాన్ని అధ్యయనం చేయడం చాలా కష్టం. విచిత్రమైన జ్ఞానం ఉన్నవారు మాత్రమే ఆ మహాభాష్యాన్ని అధ్యయనం చేయగలరు. అలాంటి మహాభాష్యాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారట. ఆ మహాభాష్యాన్ని రచించిన పతంజలి మహర్షి శేషావతారులు అని లోకంలో ప్రసిద్ధి. అలాంటి శేషావతారులైన పతంజలి మహర్షి రచించిన మహాభాష్యాన్ని చదవడం అంటే అది సామాన్యం కాదు. అలాంటి మహాభాష్యాన్ని కూడా అత్యంత సులువుగా అనాయాసంగా మహానుభావులైన ఈ రఘునాథాచార్యుల వారు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి అందరినీ ఆశ్చర్యపరచారట. అందుకనే సత్యనాథ తీర్థ శ్రీపాదుల వారు సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారిని కొండాడుతూ ఇలా అంటారు. అనధీత్య మహాభాష్యం వ్యాఖ్యాతం యదనుగ్రహ వందేతం విధినా సత్యనిధిం సజ్ఞాన సిద్ధయే అని అంటారు. వ్యాకరణంలో ఎలాంటి పటిమ ఈ సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారికి ఉందంటే, సత్యనాథ తీర్థ శ్రీపాదుల వారు అంటారు, నేను వ్యాకరణ శాస్త్రం చదవలేదు, మహాభాష్యం చదవలేదు, అనధీతమైనది, అధ్యయనం చేయబడనిది నా చేత. అయినా కూడా అలాంటి ప్రసంగం, వ్యాకరణంలో వాదం చేసే ప్రసంగం ఎదురైనప్పుడు నేనేం చేశాను? సత్యనాథ తీర్థ శ్రీపాదుల వారన్నారు, నా గురువులను స్మరించుకున్నానంతే. మహాభాష్యంలో వాదం చేయాల్సిన ప్రసంగం, అలాంటి ప్రసంగంలో నేను అధ్యయనం చేసిన శాస్త్రం కాదు, కానీ వాదం చేయడానికి వచ్చిన ఆ వాదులను అలాగే పంపాలా? అప్పుడు ఎవరిది పరాజయం? తమదే కదా. అందుకోసం క్షణంలో ఆ సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారిని స్మరించుకున్నారట సత్యనాథ తీర్థ శ్రీపాదుల వారు. అలా స్మరించుకున్న మాత్రాన మహాభాష్యమంతా వారి మొహం నుండి చాలా అద్భుతంగా వెలువడిందట. మహాభాష్యంలో నిష్ణాతులైన వాది దిగ్గజులను కూడా అబ్బురపరిచేంత విధంగా వీరు వాదం చేసి వారిని ఓడించారట, వారిని గెలిచారట. అలాంటి సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారిని ఎల్లప్పుడూ నేను నమస్కరిస్తారని సత్యనాథ తీర్థ శ్రీపాదుల వారు అంటారు. గురుకులంలో అంత అద్భుతంగా ఆ మహాభాష్యాన్ని అధ్యయనం చేశారు కాబట్టి మరొకరిని అనుగ్రహించేంత సామర్థ్యం వారికి వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే మీమాంసా శాస్త్రాన్ని వారు అధ్యయనం చేశారు. ఎలా అధ్యయనం చేశారు? పూర్వమీమాంసా శాస్త్రం, మీమాంసా శాస్త్రంలో రెండున్నాయి, పూర్వమీమాంసా శాస్త్రం, ఉత్తర మీమాంసా శాస్త్రం. ఉత్తర మీమాంసా శాస్త్రం అంటే అదే బ్రహ్మమీమాంసా శాస్త్రం, బ్రహ్మసూత్రాలు. పూర్వమీమాంసా శాస్త్రం యజ్ఞం ఎలా చేయాలి, ఏ వస్తువులు ఉండాలి, ఎలాంటి భావనలు ఉండాలి, వీటినన్నిటినీ చెప్పే మీమాంస అది, మీమాంస గ్రంథం, కర్మలను గురించిన గ్రంథం అది. అలాంటి పూర్వమీమాంసలో, మీమాంసా శాస్త్రంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. 1000 అధికరణాలున్నాయి. అక్కడ 2700 సూత్రాలున్నాయి ఆ పూర్వమీమాంసా శాస్త్రంలో. మొదటి 6 అధ్యాయాలకు పూర్వ షట్కా అని వ్యవహరిస్తారు, తర్వాతి 6 షట్కాలకు ఆ ఉత్తర షట్కా అని అంటారు. ఇలా పూర్వ ఉత్తర షట్కంతో సంపన్నమైన 12 అధ్యాయాత్మకమైన 2700 సూత్రాలతో అలరారుతూ ఉన్న ఆ పూర్వ మీమాంసా శాస్త్రాన్ని కూడా అలవోకగా సులభంగా ఆ మీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. అలాగే న్యాయశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి చివరికి విష్ణు వైభవ మహామణి రాశేహే న్యాయ వీచి నిచయోపచితస్య మధ్వశాస్త్ర జలధేరం మతినావ పారమాప పరమార్థనయజ్ఞ. ఈ రఘునాథాచార్యుల వారు మధ్వశాస్త్రాన్ని కూడా ఆశాంతంగా అధ్యయనం చేశారట, సమగ్రమైన అధ్యయనం చేశారు. ఎలాంటిది మధ్వశాస్త్రం అంటే, మధ్వశాస్త్రం అనేది ఒక సాగరం లాంటిది, సాగరం లాంటిది. ఆ భగవంతుని వైభవాలు, భగవంతుని మహిమలు అనేవి ఆ సముద్రంలోని రత్నాలు లాంటివి, సముద్రంలోని రత్నాలు లాంటివి. ఇలాంటి రత్నాలను రఘునాథాచార్యుల వారు ఏరుకున్నారట.
ఎన్ని రత్నాలున్నాయో ఆ రత్నాలన్నిటినీ సంపాదించుకునే ప్రయత్నం చేశారు అంటే మధ్వశాస్త్రంలో నిష్ణాతులయ్యారు ఈ రఘునాథ కృష్ణ శ్రీపాదుల వారు, రఘునాథుల వారు, రఘునాథాచార్యుల వారు. కనుకనే వీరికి ఇలాంటి వేదాంత సామ్రాజ్యం దక్కింది అనే విషయాన్ని క్రమంగా ఆ కవివరణ్యుల వారు మనకు ఉపదేశిస్తారు. ఆ విషయాన్ని అదే క్రమంలో మనమందరం తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః. అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరిహిబోం హరిహిబోం హరిహిబోం.